हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल. नेम चांदनी. वेरी 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 गुड मॉर्निंग फ्रेंड्स. ईरोज वीडियो वच्चेसी नेनु मॉर्निंग ब्रेकफास्ट स्टार्ट चेस्तुन्नानु. ब्रेकफास्ट एम लेदु फ्रेंड्स. ईरोजु पालु उन्नायि मरगबेट्टानु अन्नमाट. अवि प्रवीण की मिट्टु की ब्रेकफास्ट किंद इच्चेस्तुन्नानु अन्नमाट. ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి మేము ఫిష్ అన్నమాట. కంప్లీట్లీ ఫిష్ స్టార్టర్ చేస్తున్నాను అండ్ ఫిష్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. సో ఇంక బ్రేక్ఫాస్ట్ అది ఇంకా చేయాలనిపించలేదు ఎందుకో నాకు ఈరోజు. అండ్ వాళ్ళిద్దరిని అడిగాను పాలు తాగుతారా అంటే ఓకే ఫైన్ అన్నారనమాట. అందువల్ల ప్రవీణ్కి కొంచెం బెల్ల పౌడర్ వేసి పాలు ఇచ్చేస్తున్నాను అండ్ మిట్టుకి హార్లిక్స్ వేసి ఇచ్చేస్తున్నాను అన్నమాట ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ కింద. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక ప్రవీణ్ ఫిష్ అది తీసుకొచ్చేసారు కదా. సో ఫిష్ కోసం నేను స్టార్టర్ అన్నాను కదా, స్టార్టర్ కోసం నేను మ్యారినేషన్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను, అంటే మసాలాస్ అన్ని ఇందులో యాడ్ చేసి ఆ తర్వాత మనం ఫిష్ పీసెస్కి పట్టిద్దాం అన్నమాట. పసుపు నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను చేపలన్నీ. నేను ఆ తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవి యాడ్ చేసేసుకుంటున్నా. కొంచెం గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అంత ఎక్కువ వేస్తే అంత బాగోదు ఫ్రెండ్స్ ఫిష్లోని. చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత నిమ్మకాయ ఇలాగ స్క్వీజ్ చేసేసి లెమన్ జ్యూస్ మిక్స్ చేసేస్తున్నాను. ఇవి ఫస్ట్ మనం చేప ముక్కలకి మ్యారినేట్ చేసి వదిలేద్దాము. ఇంతకీ ఏ స్టార్టర్ అనేది నేను మీకు ఇంకా చెప్పలేదు కదా. రవ్వ ఫిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. గోవా స్పెషల్ రవ్వ ఫిష్ అనమాట, అంటే గోవా స్టైల్లో చేద్దామని చెప్పి ఇంతకు ముందు కూడా నేను మీకు అప్డేట్ చేశాను ఈ రెసిపీ. బట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మేము గోవాని బాగా మిస్ అవుతున్నాము ఈ రోజుల్లోని. అందువల్ల గోవా ఫిష్ తినాలనిపించింది ఈరోజు ఎందుకో. చూసారు కదా ఇంక ఇలా కలిపేశాను కదా. రెడ్ చిల్లీ పౌడర్ నా దగ్గర అంతగా లేదు, అందువల్ల మళ్ళీ కొంచెం మామూలు కారం వేసాను అనమాట. ఇంట్లో కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం క్యూమిన్ పౌడర్ యాడ్ చేశాను, సాల్ట్. ఆల్రెడీ నేను చేప ముక్కలకి సాల్ట్ అప్లై చేశాను, అందువల్ల సాల్ట్ అంత ఎక్కువ వేసుకోవట్లేదు. కొంచెం కొరియాండర్ వేసేసుకొని అప్లై చేసేస్తాను. ఫిష్ కర్రీ అంటే నార్మల్ ఫిష్ ఇగురు ఉంటుంది కదా, జస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫిష్ చేసుకుంటాము అలాగే అన్నమాట. చూసారా ఈ ఫిష్ ముక్కలు, నేను కొంత ఇగురు సేమ్ ఫిష్ ఇగురికి స్టార్టర్కి యూజ్ చేస్తున్నా, అంటే కర్రీకి స్టార్టర్కి కూడా. మొత్తం ఇవి ఇలా అప్లై చేసేసి వదిలేద్దాము. ఇది ఈవినింగ్ చేస్తాను, ఆఫ్టర్నూన్ చేయను. ఇది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మ్యారినేట్ చేస్తున్నాను. ఎంత ఎక్కువ మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది కాబట్టి. లేదా మీకు దగ్గర టైం తక్కువ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. చేప ఏంటనేది నేను మీకు చెప్పలేదు కదా. ఇది వంజరం చేప ఫ్రెండ్స్. వంజరం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఫిష్ తినే వాళ్ళకి. ఈరోజు కర్రీ చేసేసాను, సో సింపుల్దే కాబట్టి నేను మీకు చూపించలేదు. ఇది రసం చేశాను, ఇది అన్నమాట ఫిష్ కర్రీ. ఈరోజు నాకు కూడా ఇదే లంచ్, రోటీస్ విత్ ఫిష్ కర్రీ అన్నమాట. డిన్నర్కి కూడా ఇదే చేశాను, ఇదే తిన్నాను, రోటీస్ విత్ ఫిష్ కర్రీ. జస్ట్ ఇందులో నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటోలు కొంచెం బాగా మగ్గించి కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు, ఆ తర్వాత చేప ముక్కలు అవి వేసుకొని ఉప్పు కారం పట్టించేసాను ముందుగానే. ఇది బోల్డ్ అని సార్లు చూపించాను, మాకు ఇదే టేస్ట్ నచ్చుతుంది. మిగతా మిగతా ఫిష్ కర్రీస్ మాకు అంత నచ్చట్లేదు, ఫిష్ కూడా వేస్ట్ అవుతుంది, మాకు అంత వేస్ట్ అవుతుంది ఏదో అలా అనిపిస్తుంది. సో ఎప్పుడు చేసుకున్నట్టే చేసుకొని ఫిష్ని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత ప్రవీణ్ నిన్న గులాబ్ జామున్ చేశారు ఫ్రెండ్స్, నేను మీకు అప్డేట్ చేయలేదు. నిన్న నైట్ చేసినట్టున్నారు, ఎందుకో తనకు బాగా తినాలనిపించింది. అంటే మిట్టు కూడా అడుగుతున్నాడు గులాబ్ జామున్ చేయని చెప్పి, అందువల్ల తను చేశారు. నేను గులాబ్ జామ్ నేను కూడా చేస్తాను కానీ, బట్ ప్రవీణ్ చాలా బాగా చేస్తారు. సో ఇలాగా నిన్న చేస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను, జస్ట్ ఒక ప్యాకెట్ అలా చేశారనమాట. నిన్న మిట్టును ప్రవీణ్ తిన్నారు. సో ఇక్కడ నేను ఇలా కట్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా 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 యమ్మీగా వస్తాయి ప్రవీణ్ చేస్తే మాత్రం, సూపర్గా. ఇంతకుముందు తను ఫుల్గా రెసిపీ కూడా నేను మీకు అప్డేట్ చేశాను మన డైలీ వ్లాగ్స్లో, చెక్ చేయండి రెసిపీ గురించి. ఆ తర్వాత ఇంకా సాయంత్రం ఇలాగా ఫిష్ అంతా ఒక మైక్రోవేవ్ బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్ క్లీన్ చేసుకొని అందులో రవ్వ ఫిష్ ఫ్రై చేసేస్తాను ఇంకో ప్యాన్ తీయకుండా.
సేమ్ అదే ప్యాన్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం రవ్వ ఫిష్కి లాస్ట్ స్టెప్ అనేది చేద్దాము. ఇదేంటంటే రవ్వ ఫిష్ అంటే మనకి రవ్వ అది పైన ఉంటుంది, సో అదే మనం ఇక్కడ మిక్స్ చేసుకుందాము ప్లేట్లోని. యాక్చువల్గా దీనికి మీరు ఇక్కడ నేను నూక వేస్తున్నాను, అంటే ఉప్మా నూక ఉంటుంది కదా, ఉప్మా నూక అండ్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, బియ్యపిండి, రైస్ ఫ్లోర్, ఉప్మా నూక అండ్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ వల్ల కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, బట్ నాకు బ్రెడ్ క్రమ్స్ రెడీగా లేవు, సో అది అవాయిడ్ చేసినా మనకి రవ్వ అనేది ఉంటుంది కాబట్టి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ మీరు ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను అన్నీ కొన్ని కొన్ని అలా చేస్తున్నాను కదా, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండి ఉంటుంది ఏంటంటే యాడ్ చేస్తానంటే. మళ్ళీ చెప్తాను చూడండి, బియ్యపిండి వేసాను, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ఉప్మా నూక ఇవి వేసాను అన్నమాట. రవ్వ ఫిష్ అంటే మనకి రవ్వ తగులుతూ ఉండాలి కాబట్టి మనం ఇందాక మ్యారినేట్ చేసాం కదా, అది ఇందులోకి డిప్ చేసుకొని కొంచెం గట్టిగా నొక్కితే ఆ రవ్వ, ఆ బియ్యపిండి, ఆ రెడ్ చిల్లీ పౌడర్ అదంతా దానికి పడుతుంది. సో గట్టిగా ఇలా నొక్కుతూ ఆ వెట్నెస్ అది అంతా కవర్ అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు నేను ప్యాన్ కూడా వెలిగించేసాను కదా, వేడికి పోతుంది. సో ఇది మొత్తం నేను ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇది వంజరం చేప ఫ్రెండ్స్. వంజరం ఏంటంటే మనకి కొంచెం పీస్ మెత్తగా ఉంటుంది, కొన్ని కొన్ని ఫిష్లు ఏంటంటే చాలా చాలా మెత్తగా ఉంటాయి, ఇది వంజరం ఏంటంటే గట్టిగా ఉంటుంది కొంచెం. సో స్టార్టర్కి, కర్రీస్కి, చేపల పులుసుల్లోకి అద్దరిపోతుంది అన్నమాట. నా ఫేవరెట్ అయితే ఫిషెస్లోని వంజరం ఒకటి అండ్ ఆల్సో కోనం అంటారు, కోనం చాలా చాలా ఇష్టం. నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ మమ్మీ నాకు కోనమే వండిపెడుతుంది, ఎంత కాస్ట్ అయినా సరే అంత ఇష్టం అన్నమాట నాకు. ఇక్కడ మన కోనం అది పెద్ద అంటే అంత ఎక్కువ దొరకదు, కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. వంజరం అయితే పర్లేదు అప్పుడప్పుడు. ఇలాగ మొత్తం ఇలా ఫీల్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నా. అది వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్, మీకు ఆ ప్లేట్లో ఉంది కదా అది వేస్ట్ అవ్వదు. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఏదైనా స్టార్టర్ చేసేటప్పుడు మీరు అది యూస్ చేసేయచ్చు. అన్నీ మనకి యూస్ చేసేవి కాబట్టి క్రిస్పీనెస్ కోసం యూస్ చేసేసుకోండి. ఆ పౌడర్ పడేయద్దు, ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నాన్ వెజ్కి మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే ఇది మనం నాన్ వెజ్కి యూజ్ చేసాం కదా అది పిండి అందుకని. ఇక్కడ ఇలా ఆయిల్ వేడైన తర్వాత నేను ఒక్కొక్క ఫిష్ ఇలా వేసేస్తున్నాను. మ్యాక్సిమం మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాన్ స్టిక్ కాకపోతే ఆ రవ్వది ప్యాన్ కండుకుపోయి అస్సలు నీట్గా రాదు. ఇలా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని నేను టోస్ట్ చేసేసుకుంటున్నా అటు ఇటు. అండ్ ఈరోజు సండే, ఇంతకీ నేను మిమ్మల్ని ఇప్పటి వరకు అడగనే లేదు మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. చాలామంది శ్రావణ మాసం స్టార్ట్ అయిన వెంటనే ఇంక నాన్ వెజ్ తినరు, అంటే మంగళవారాలు శుక్రవారాలు పూజ చేసుకుంటారు కదా అందువల్ల. బట్ మాకేంటంటే దేని పని దాంది అన్నట్టు సండే ఇలాగ చేసుకుంటాం మేము. సో ఇది రవ్వ ఫిష్ రెడీ అయిపోయింది. గోవా బాగా బాగా గుర్తొస్తుంది నాకు, సో సూపర్ ఎంజాయ్ చేశాను. నేను తింటున్నప్పుడు కూడా షూట్ చేశాను మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం అనేది ఫిష్ని. మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను చాన్నీ. వెరీ 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 గుడ్ ఈవినింగ్ అనమాట ఇప్పుడు. సో నేను ఈవినింగ్ మాట్లాడదామని చెప్పి ఇలా కూర్చున్నాను. క్లైమేట్ చాలా చాలా బాగుంది, వర్షం కూడా పడింది ఆఫ్టర్నూన్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రవ్వ ఫిష్ చేశాను అండ్ ఈరోజు ఫిష్ కర్రీ చేశాను అనమాట. ఎందుకో ఫిష్ బాగా తినాలనిపిస్తుంది ఈ మధ్య. సో నాకు, నేను డైట్లో ఉన్నాను కాబట్టి నా కోసం నేను రోటీ చేసుకొని కర్రీతో తింటున్నాను. ఫస్ట్ ఫిష్ కర్రీ చేశాను కదా, దాంతోపాటు తింటున్నాను. అండ్ ఆల్సో రవ్వ ఫిష్ ఆలివ్ ఆయిల్తో ఫ్రై చేశాను అనమాట. సో నేను హ్యాపీగా తినచ్చు ఫిష్ అనేది. చికెన్ అయినా నేను పక్కన పెడతానేమో కానీ ఫిష్ అస్సలు నాకు చాలా 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 ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి మమ్మీ ఫిష్ బాగా అలవాటు చేసింది నాకు, చాలా మంచిదని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి ఈ మంత్ స్పెషల్ ఏంటంటే ప్రవీణ్ బర్త్డే అనమాట. ఈ మంత్ 29th తన బర్త్డే. సో దాని గురించి అని చెప్పి తనకి బట్టలు తీసానని చెప్పాను కదా ఇంతకుముందు నేను బజార్కి వెళ్ళినప్పుడు. అవి ఏంటేంటి తీసాను అనేది షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఎక్కడ తీసాను, ఎంత ప్రైస్ పడింది కూడా మనం చూసేద్దాం ఈరోజు. సో ఈరోజు మెన్స్ షాపింగ్ హాల్ అనమాట, ప్రవీణ్ బర్త్డే షాపింగ్ హాల్ అనమాట ఇది.
దాని తర్వాత ప్రవీణ్ బర్త్డేకి ఇంకా నేను ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటనేది అసలు క్లారిటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సూపర్ అంటే సూపర్గా చేసుకున్నాము, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మొత్తం బీటెక్ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని, ప్రవీణ్ వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరినీ పిలుచుకొని చక్కగా హాల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. కేక్ అది కట్ చేసుకొని సూపర్గా, అంటే మాకు సూపర్గా ఎంజాయ్ చేసాము అంటే మేం కాకుండా వేరే మనుషులతో కలిసి తింటామో లేదంటే కలిసి ఉండటమో జోకులు వేసుకొని చక్కగా మాట్లాడుకోవటం ఇది మాకు ఎంజాయ్మెంట్ అంటే మా దృష్టిలో. మేమిద్దరం కాకుండా వేరే వాళ్ళతో మింగిల్ అయ్యి చేసుకునేది మాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. వాళ్ళతో కలిసి ఫుడ్ తినడం కానీ, వాళ్ళతో కలిసి జోకులు వేసుకొని మాట్లాడుకోవడం కానీ, టైం స్పెండ్ చేయడం అది అనమాట వేరే వాళ్ళతోని. సో ఇప్పుడు వచ్చేసి మనం అదే చెప్తున్నాను కదా, ప్రవీణ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో సెలబ్రేషన్స్ చేసుకున్నంత లేదు కదా. మా యానివర్సరీ కూడా మేము ఇద్దరమే చేసుకున్నాము, అరిటాక్ భోజనం అది ప్రిపేర్ చేశాను కదా అప్పుడు స్పెషల్. సో అరిటాక్ భోజనం కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అలాగని డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా చెయ్యాలా ఏమైనా మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసుకోవడానికి కొంచెం ఇదిగా ఉంటుంది, మీకు చాయిస్ లేదు. అంతమంది ఫ్రెండ్స్ని పిలిచి రిస్క్ ఎందుకు పెట్టడం, ఇక్కడ మేమిద్దరమే కాదు కదా, ఇంకా అందరూ మింగిల్ అయ్యేది ఇప్పుడు చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది కాబట్టి అందుకనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు నేను బట్టలు చూపించేస్తాను ప్రవీణ్కి ఏంటని తీసాను అనేది. ఇవి వచ్చేసి నేను నర్సింగ్లో తీసాను ఫ్రెండ్స్. ఇవి ఇలాగా నర్సింగ్ మనకి ఇక్కడ కూకట్పల్లి వెళ్ళే దారిలోనే నర్సింగ్ ఉంటుంది, అక్కడ తీసాను అనమాట ఆ స్టోర్లోని. టీషర్ట్స్ తీసుకున్నాను అండ్ ఆల్సో షర్ట్స్ ప్యాంట్స్ ఇలా తీసుకున్నాను. ఇలాగ ఇది వచ్చేసి ఒక షర్ట్, ఇది ఈ టైప్ కలర్ అసలు లేనే లేదు ప్రవీణ్కి, సో ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి ప్రైజ్ 1045 ఇది ప్రైజ్. సో షర్ట్ వచ్చేసి ఇది, నేను యాక్చువల్గా తనకి 2 pairs తీసాను అనమాట. ప్రతి ఇయర్ అలాగే 2 ఏ అకేషన్కి అయినా సరే 2 pairs తీసుకుంటాను. నాకంటే ఒక సారీ ఒక డ్రెస్ నేను తీసుకుంటాను, బట్ వాళ్ళకి వచ్చేసి ఎప్పుడు షర్ట్స్ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి కొంచెం మెరూన్ కలర్ షర్ట్ తీసాను, తనకు చాలా చాలా బాగా సూట్ అయింది ట్రై చేసి చూసినప్పుడు. ఇది బ్రాండ్ వచ్చేసి ఎస్టీ స్టోరీ అని చెప్పేసి ఉంది ఇంది మీద, స్టోరీ అని ఉంది ఇంది మీద. దీని ప్రైస్ వచ్చేసి 1045 rupees అనమాట. నర్సింగ్లో తీసాను షర్ట్ మొత్తం. ఇది షర్ట్ వీళ్ళది ఓపెన్ చేసి చూపించడానికి అంతగా ఉండదు, ఓన్లీ షర్టే కదా. దాని తర్వాత దాని మీద మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి ప్యాంట్ తీసుకున్నాము. ఇది ఇవి షాపింగ్ మేము ఎప్పుడు వెళ్ళామంటే, ఇది జూలై కదా, జూన్ 30, జూన్ 31 అలా వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాక్డౌన్ పెడతారు అది ఇది అని చెప్పి కొంచెం మాటలు వినిపించాయి. సో గబగబా వెళ్ళి తీసేసుకున్నాం అనమాట, మళ్ళీ ఎందుకు లాక్డౌన్ టైంలో అని చెప్పి. ఇలాగా ఇది వచ్చేసి 1199 rupees. ఇందు మీద పెద్దగా డిస్కౌంట్ ఏం లేదు ఫ్రెండ్స్, నర్సింగ్లోని సేమ్ ఈ ప్రైసెస్కే వచ్చాయి. ఈ షర్ట్కి ఇదన్నమాట మ్యాచింగ్. దాని తర్వాత వచ్చేసి ఈ టైప్ ఒక ప్యాంట్ తీసుకున్నారు, అది ఒక షర్ట్ క్లాత్ తీసుకున్నారు అనమాట. ఆ షర్ట్ క్లాత్కి మ్యాచింగ్గా ఈ ప్యాంట్ క్లాత్ తీసుకున్నారు. దాని తర్వాత ఇలా 2 t-shirts తీసుకున్నారు అనమాట, ఇలా కాలర్ t-shirts. ఇవి వచ్చేసి 745 ఇది. ఇలాగ టీషర్ట్స్లో మంచి మంచి టీషర్ట్స్ తీసుకోమంటాను, బట్ ప్రవీణ్ ఎక్కువ ప్రైస్ గురించి ఆలోచిస్తారనమాట. నేను వచ్చేసి ఒక 1000 rupees మంచి షర్ట్ లా తీసుకో అంటే అస్సలు తీసుకో, దాని బదులు 500 rupees 2 తీసుకుంటాను కదా అని అంటారు. నెక్స్ట్ టీషర్ట్ వచ్చేసి నాకు చాలా 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 బాగా నచ్చింది, ఇది బ్లాక్ టీషర్ట్. ఇది ప్రైస్ వచ్చేసి 645 rupees ఇది. ఎందుకు బాగా నచ్చింది ఈ టీషర్ట్ అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది, ఆబ్వియస్లీ ఇది బ్లాక్ కదా అందువల్ల ఇది సెలెక్ట్ చేశాను. సో ఇవే అన్నమాట ఇందులో నర్సింగ్లో తీసినవి అయితే. అయిపోయింది, ఆఫ్ చేస్తాను, తెచ్చేస్తావా, బైక్ కూర్చుందామా, తీసుకొచ్చేసే అయితే తిందామా, ఫిష్ తిందామంటాడా, ఓకే. దాని తర్వాత ఒక క్లాత్ తీశాను షర్ట్ క్లాత్,
ఇది నేను మీకు ఆ రోజు బ్లాగ్లో కూడా చూపించాను ఈ షర్ట్ క్లాత్. ఇది వచ్చేసి మీటర్ 400 or 450 rupees ఎంతో పడింది ఇది. ఇలా చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ నాకు క్లాత్ ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. జనరల్గా ప్రవీణ్ షాపింగ్ కూడా అంత సెలెక్ట్ చేసుకోరు. తను మిటు ఆ స్టూల్ వద్దు, చెక్క స్టూల్ తీసుకురా. ఇది షర్ట్ ప్లీజ్. ఇది ప్యాంట్ అన్నాను కదా, దీనికి మ్యాచింగ్గా తీసుకున్నారనమాట. ప్యాంట్ వచ్చేసి 1199 rupees నర్సింగ్లోది. ఇది వచ్చేసి మనకి రవి షర్ట్ పీస్ ఎక్కడ తీసుకున్నాము? కాదు, ఎక్కడ ఏ స్టోర్లో తీసుకున్నాము? లెనిన్ క్లబ్లో తీసుకున్నాము. ఇది మనకి ఇప్పుడు కూకట్పల్లి వెళ్ళే దారిలో వసంత నగర్ అని చెప్పేసి ఒక బోర్డ్ లాగా వస్తుంది కదా, అక్కడ ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళే రూట్ అక్కడ ఉంటుంది అన్నమాట లెనిన్ క్లబ్, అక్కడ తీసుకున్నాము. చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇప్పటికీ స్టాక్ ఉంటుంది అనుకుంటే పెద్ద తానుంది వాళ్ళ దగ్గర. సో ఇవి అనమాట క్లాతింగ్. దీని వచ్చేసి ఇది స్టిచ్చింగ్ ఇచ్చేయాలి. దాని తర్వాత లెనిన్ క్లబ్లో స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ జెంట్స్కి. సో మీరు అక్కడే తీసుకొని అక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫిష్ తీసుకొచ్చేసారు. మన ఫిష్ ఎలా అయిందో చూద్దామా. కూర్చో ఇక్కడ, ఇక్కడికి వచ్చి డాడీ నువ్వు. ఏం పర్లేదు, బట్టలు ఉన్నా సరే. కానీ కొత్త బట్టలు మళ్ళీ ముట్టిపోతాయి. అది కవర్లో పెట్టేసంటాడా? కొంచెం ఇదిగో ఫిష్ ఫోర్ తీసుకొచ్చావా? అదే పెట్టేస్తాను. పడిపోతే పడిపోతుంది. ఓకే, క్రిస్పీ క్రిస్పీగా ఉందా? వేడుకుందా, వేడుకుందా. ముందుకు వచ్చేటాడు నువ్వు కొంచెం. నువ్వు తిను, నువ్వు తిను, నేను తిన్నాను, నువ్వు తిను. ముందుకు వచ్చి నువ్వు కొంచెం బాగుందా? మొత్తం తెచ్చావా అన్ని పీసులు? మిట్టుకి ఎలా నచ్చిందా? మిట్టు నచ్చిందా నీకు? ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయిపోయింది ప్రభు, అందువల్ల. ఇంకా యాక్చువల్గా రెడ్ చిల్లీ పౌడర్ ఏదో మిరపకాయలు తింటున్నట్టుంది. సేమ్ మిరపకాయలు. యాక్చువల్గా రెడ్ చిల్లీ పౌడర్ అది అయిపోయింది అనమాట, ఇంట్లో లేదు. బట్ ప్యాకెట్స్ కూడా కొనలేదండి రెడ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే మమ్మీ పంపిస్తాను అన్నమాట సామాన్లు ఇంటి దగ్గర నుంచి. ఎవరిదో బస్సు వస్తుందంటే ఇప్పుడు పార్సిల్స్ కూడా అంత ఇది కాదు కాబట్టి డోంట్ సార్. పార్సిల్స్ వస్తున్నాయంటేను వాళ్ళ చేత మొత్తం మాకు రైస్ కూడా అక్కడి నుంచి ఇక తెచ్చుకుంటాము. రైస్ అయిపోయింది అండ్ ఆల్సో మసాలా సామాన్లు కానీ, ఈ ఫ్లోర్స్, ఈ పిండిలు ఉంటాయి కదా పిండిలు కానీ, జంతుకుల పిండి, సున్నుండలు చేసుకునే పిండి, ఇవన్నీ కూడా మమ్మీ పంపిస్తాననింది. అందువల్ల నేను రెడ్ చిల్లీ పౌడర్ మళ్ళీ ఇంక బయట ఎందుకు కొంటాం అని చెప్పి మమ్మీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది. అండ్ ఈ మధ్య ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఎవరు కారం ఎలా ఆడిస్తున్నారు మీరు ఇంట్లో ఆడించిన కారం అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. నాకు అసలు ఇంత కూడా నాలెడ్జ్ లేదు కారం ఎలా ఆడిస్తారు అనేది. ఓన్లీ పసుపు కొమ్ములు వేస్తారు. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను రవి. నువ్వు పెట్టావు, నేను ఏం మాట్లాడతాను మర్చిపోయాను. వెల్లుల్లిపాయలు వేస్తారు, పసుపు కొమ్ములు వేస్తారు అండ్ మిరపకాయలు, ఆవాలు, ఆవాలు వేస్తారు కదా, ఇవన్నీ నార్మల్ వేస్తారని తెలుసు. కానీ ఎలా ఆడిస్తారు అంటే ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది కారం అనేది నాకు తెలియదు అనమాట. ఈసారి మా మమ్మీ ఎప్పుడైనా చేసినప్పుడు నేను అనకాపల్లిలో ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను తప్పకుండా. అండ్ మమ్మీకి కొత్త ఆకలి పెట్టింది కదా,
కొత్త ఆవకాయలు కూడా పంపిస్తుంది. ఆవకాయలు పెట్టేటప్పుడు నేను మీకు వీడియో పెట్టాను చూసారా, ఆవకాయలు కూడా పంపిస్తుంది. సో మమ్మీ ఆ సామాన్లన్నీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. మొత్తం 4 బ్యాగ్స్ సామాన్లు పంపిస్తుంది, 2 బియ్య బస్తాలు, 2 సరుకుల బ్యాగులు అన్నమాట. అంటే పిండ్లు పప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. మొత్తం 4 బ్యాగులతో పంపిస్తుంది. చూడాలి ఎక్కడ ఎలా తెచ్చుకోవాలనేది కూడా చూడాలి. ఇద్దరు వెళ్ళి ఆటోలో అలా తెచ్చేసుకుంటాము. నువ్వు ఏం పంపించక్కర్లేదు, ఫోన్ లో సరిగ్గా మాట్లాడు చాలు. మిట్టు అస్సలు ఫోన్ లో సరిగ్గా మాట్లాడు తెలుసా, ఎవరితో కూడా. ఇంతకుముందు మా అత్తయ్య మా అన్నగారు చేసినప్పుడు కూడా వాళ్ళతో అస్సలు మాట్లాడేవాడు కాదు. జనరల్గా ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడ్డు ఎందుకో కదా. నేను గట్టిగా చేపట్టుకొని మాట్లాడించాలి. ఏం తిన్నావు, బాగున్నావా, అన్నం తిన్నారా, నానోళ్ళకి వచ్చేసా, నానోళ్ళకి వచ్చేసా లేదంటే అది వాడు కరెక్ట్గా చూస్తుంటాడు. నేను తిప్పుతాను ఉండు, అది పడిపోతుంది పార్కింగ్ టైల్స్ వల్ల. అదే చేతితో వాళ్ళు ఏం చేసుకున్నారు అడిగేవా, కామెంట్ సెక్షన్ లో రాయమని. మీరు ఏం చేసుకుంటున్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయా, వ్యూస్ బాగా చేస్తున్నారా, ఎప్పుడు చెప్పలేదు. నేను వ్యూస్ వచ్చినప్పుడు రాలేనప్పుడు అంటుంటాను కదా ప్రవీణ్తోని, ఈరోజు వ్యూస్ బాగా రాలేదు వీడియోకి, ఈరోజు ఏంటో అది ఇది అంటుంటాను కదా, అదే వింటున్నారు కదా మిట్టు. సో ఆ వాడు కూడా ఈ మధ్య అప్పుడప్పుడు అడుగుతున్నాడు అనమాట, అమ్మ ఈరోజు వ్యూస్ బాగా వచ్చాయా వీడియోకి అని చెప్పేసి అడుగుతున్నాడు వాడు కూడా. నువ్వు తినట్లేదు, చల్లారిపోతుంది అది. ఏదైనా డైలీ వ్లాగ్స్ కాకుండా ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్లో ట్రై చేద్దాం. కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది మీకు మాకు కూడా, రోజు అదే వండుకోవడం తినడం పడుకోవడం ఇదే అయిపోతుంది. ఎంత బోర్ కొడుతుందో పిల్లలు అంటే ఇదే ఫిష్ మనం మేనేజ్ చేసుకుంటారు ఇలా బయట వర్షం పడే ముందు ఇలా కూర్చొని చిన్న స్టవ్ ఏదైనా పెట్టుకొని అలా మాట్లాడుకుంటూ వంట చేస్తే బాగుంటుంది. కొండల్లో దాంట్లో అక్కడ డోరమాన్ చూసి నేను అడగొద్దు, అర్థమైంది దాన్ని. నేను తింటాను తినేసి ప్రస్తుతానికైతే ఇంకా డిన్నర్ అవుతుంది కదా ఇలాగా. ఇదిగో నా ప్లేట్, ఒక చపాతి అయింది మిట్టు, నేను ఒక చపాతి తిన్నాము, ఇంకొక చపాతి ఉంది మిట్టు. ఇంకా తింటానంటే మిట్టు ఫోన్ అక్కడ పెట్టాలి నువ్వు.
ఇంకొక చపాతీ వండాను అంటే ఇంకా డో అనేది ఉంది, ప్రిపేర్ చేసేస్తాను. నేను ఈరోజు డిన్నర్ కూడా కొంచెం లేట్ అయింది, ఎందుకో ఆఫ్టర్నూన్ లేట్గా తిన్నాము. ఈవినింగ్ స్టార్టర్ వల్ల బాగా హెవీ అయిపోయింది బర్జంతన. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిపోయింది కూడా డిన్నర్. మేము జనరల్గా అయితే 8:30 కల్లా తింటాము. ఇన్ కేస్ 7:00 తినేసినా సరే ఆకలి వేస్తే బటర్ మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ నానబెడతాం మార్నింగ్. ఆ డ్రై ఫ్రూట్స్ అయినా తింటాము. చాలా మంది నేను నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ షేర్ చేస్తుంటే మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారా అది ఇది అని అడుగుతున్నారు కదా. నేను నాన్ వెజ్తో పాటు ఫ్రూట్స్ కూడా ఎక్కువ తింటాను ఫ్రెండ్స్, బట్ నేను అది ఎక్కువ షేర్ చేస్తా, ఇవి ఎక్కువ షేర్ చేయను. అందువల్ల చాలా మందికి అది ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మేము డిన్నర్ చేసిన తర్వాత బటర్ మిల్క్ తాగుతాము. అండ్ ఆల్సో బటర్ మిల్క్ ఆర్ హాట్ వాటర్ నేను ఈ మధ్య కషాయం లాగా చేస్తున్నాను కదా, పసుపు అల్లం ముక్క ఇవన్నీ వేసి అది తాగేసి అప్పుడు పడుకుంటాం అన్నమాట. రూమ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక గంట ఉంటుంది మాకు, మీట ఒక గంట కబుర్లు చెప్తాడు, మేమేదో ఈరోజు ఏం జరిగింది ఏంటి ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడుకుంటాము. అలా అలా జరుగుతుంది. అండ్ ఈరోజు నేను శనగపిండి కూడా పెట్టాలి, నా ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది. వేరే క్రీమ్స్ ఏం కాకుండా శనగపిండి పెట్టేసి పడుకుని పోతాను అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఈరోజు బ్లాగ్? ఈరోజు రోజు కంటే కొంచెం డిఫరెంట్గా చేశాను కదా. సో ఎలా అనిపించింది? ఇలాగే డైలీ బ్లాగ్స్ కావాలా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డిన్నర్ అది అయిన తర్వాత ఇంకా నేను సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు వాష్ చేసేసుకుంటాను అన్నమాట. వెజిటేరియన్ ఉండేటప్పుడు నాకు ఇన్ కేస్ బద్ధకంగా అనిపిస్తే క్లీన్ చేయనేమో, కానీ నాన్ వెజ్ ఉండేటప్పుడు కంపల్సరీ క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే ఇంక తర్వాత రోజు ఎందుకు నాన్ వెజ్ నీచులాగా ఉంటుందని చెప్పి ఆ రోజే మొత్తం గ్యాస్ స్టవ్ ఆర్ గది క్లీన్ చేసేసుకొని సామాన్లు కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అంటే ఇంక నాన్ వెజ్ ఛాయ్లు తర్వాత రోజుకి వండకుండా ఉండడానికి, ఏ రోజైనా అంతే నాన్ వెజ్ వండే రోజు. వెజిటేరియన్ అంటే నార్మల్ నాకు ఎప్పుడైనా బతకం అనిపిస్తే మార్నింగ్ లేచిన వెంటనే తోమేసుకుంటాను సామాన్లు, బట్ బెస్ట్ నైట్ తోముకుంటే మార్నింగ్కి ప్రశాంతంగా ఉంటుంది మన కిచెన్లో వచ్చేసరికి. కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంక కిచెన్లోకి రావట్లేదు, మళ్ళీ రేపు మార్నింగే వస్తా కిచెన్లోకి. సో కిచెన్కి కూడా గుడ్ నైట్ చెప్పేసి మనం వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు హాట్ లెమన్ వాటర్ చేసుకున్నా, ఇదిగో ఇక్కడ ఉంది, ఇది తాగేసి పడుకుని పోతాను అనమాట. అండ్ ఈరోజు సండే బ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వీడియో నేను మార్నింగ్ నుంచి రికార్డ్ చేశాను, కొంచెం లెంతీగా అయ్యి ఉండొచ్చు. హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మళ్ళీ రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్.